అవామ్ న్యూస్ స్వాగతం. నా పేరు సందీప్. బాసర మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో జగిత్యాలలో ఈవీఎంల తరలింపును పత్రికలు ప్రచురించిన పాత్రికేయులపై అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఎంఆర్ఓ శివారాం గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాధవరావు దేశాయ్ మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు ఏకమై నిరసన వ్యక్తం ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయినాథ్, బిద్దూర్ రమేష్, శివాజీ దేశాయ్, జంగం రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తరలింపు ఈరోజు రిగ్గింది. ఈవీఎంను తీసుకెళ్తూ ఈవీఎంను బయట తీసుకెళ్తున్న తరుణంలో అక్కడున్న రిపోర్టర్లు దాన్ని బయటకు తీసుకు వెలుగులో తీసుకొచ్చి ప్రసారాలు చేసిన దాన్ని అక్కడున్న స్థానికులు అక్రమ కేసులు బనాయించి 9 మంది రిపోర్టర్ల మీద అక్రమంగా కేసులు పెట్టారు. తక్షణమే ఆ కేసును బేషార్తిగా ఆ కేసును ఎత్తివేసి జర్నలిస్టు నిజానికి క్షమాపణ చెప్పాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రతి క్షణంలో జర్నలిస్టు అండగా ఉంటున్నాయి చెప్తున్నాయి. ప్రభుత్వం జర్నలిస్ట్ ఎప్పుడు కూడా తొక్కివేసే దూరంలో ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో అధికారులు వచ్చిన తర్వాత ఈరోజు జర్నలిస్టు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా డీసీసీ అధ్యక్షుడు రామారావు పట్ల ఆధ్వర్యంలో ఈరోజు మండల అధ్యక్షుడు మాధవరాజు ఆధ్వర్యంలో ఇకపై కేసులు ఎత్తివేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. డీసీసీ అధ్యక్షుడు నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ గారి పిలుపు మేరకు బాసర మండల అధ్యక్షుడు మాధవ దేశాయ్ గారి ఇవాళ ఆధ్వర్యంలో బాసర మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు జగిత్యాలలో జరిగినటువంటి ఈవీఎంల తరలింపు, దాంట్లో 9 మంది విలేకరులపై అక్రమంగా కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు అడిగిన వారికి చూసేవారికి మరి మాకు నచ్చినట్టే నడవాలంటే ఇక్కడ నుంచి ఇది కుదరదు. ఇక ఆల్రెడీ మీకు ఇక పతనము, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పతనం చాలైంది. ఇకనైనా ఆ 9 మంది జర్నలిస్టులపై తక్షణమే కేసులు వెంటనే ఎత్తివేయాలని, అదేవిధంగా నిన్న జరిగిన ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా నిజామాబాద్లో కూడా ఒక ఆటోలో ఈవీఎం తరలింపు జరిగింది. అంటే మీరు ఓటమి భయంతో ఈ విధంగా ఏదన్నా జర్నలిస్టులు తీస్తే దాని వాళ్ళ మీద కేసులు వేస్తే మేము ఊరుకోము. ఈరోజు బాసర మండలంలోని అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ముదూరు నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఇలా కేసులు ఎత్తేయకుంటే మీరు తీవ్రంగా మేము ప్రతిత్వం చేస్తామని మేము బాసర మండల కార్యకర్త కోరుతాం. అదేవిధంగా జర్నలిస్టులకు ఈరోజు మీరు ఇండ్లు ఇస్తా అని చెప్పి, అదేవిధంగా పట్ట స్థలాలు ఇస్తా అని చెప్పి వాళ్లకు ఏ విధంగా అయినటువంటి అక్రిడేషన్లు కానీ ఏది కూడా ఇవ్వకుండా వాళ్ళకు మభ్యపెట్టి జరుగుతుంది. ఇది అనుచిత ధోరణి వెంటనే అవలంబించి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ముదల్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు రామారావు పాటిల్ ఆదేశాల అనుసారంగా జిల్లా ఉపాధ్యక్షులుగా ముదల్ కు చెందిన ఆకుల అంజీగౌడ్, ముదల్ మండల అధ్యక్షుడిగా తాటివారు రమేష్, ఉపాధ్యక్షులుగా గన్నోర గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ, రామ్టెక్ గ్రామానికి చెందిన గంగాధర్ జనరల్ సెక్రటరీగా, కిరుగుల్ గ్రామానికి చెందిన నారాయణ్ జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదూల్ మాజీ సర్పంచ్ అనిల్, వైస్ ఎంపీ ఎజాజుద్దీన్ మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు కలిసి సహాయ శక్తులుగా కృషి చేయాలని కోరారు. రామారావు పటేల్ గారి ఆదేశానుసారం ఆయన ఖాలిద్ పటేల్ గారిని, ఎజాజ్ గారిని, బాబు గారిని, అనిల్ గారిని, పొత్తన గారిని, ఇమ్రాన్ గారిని మమ్మల్ని ప్రతినిధులుగా చేస్తూ మరి ముదూల్కు చెందిన ఆకుల అంజీగౌడ్ గారిని
పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ఏదైతే అంజుగోడు గారు మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి స్థానం ఖాళీగా అయినందున ఆయన స్థానంలో కాటివారి రమేష్ గారిని నూతనంగా మండల అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు విలేకరుల సమావేశం యొక్క ప్రత్యేకత మరియు ఈ సమావేశానికి వచ్చేసినటువంటి విలేకరులకు కూడా అందరు కృతజ్ఞతలు తెలుపుతూ మరి రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో వీరి సారథ్యంలో 10 ఎంపీటీసీ స్థానాలు 1 డిప్యూటీసీ స్థానం కైవసం చేసుకుంటామని తెలియజేస్తున్నాం. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.